వరుసగా మూడోసారి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నందున సంతోషంగా ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు అంటగా తోడుగా ఉంటామన్నమాట మరోసారి నిలబెట్టుకున్నామని తెలిపారు కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి ఉన్న కష్టాల కంటే పేదవాడికి సామాన్యుడికి ఉన్న కష్టాలే ఎక్కువని భావించామని సీఎం తెలిపారు ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు మంది మత్స్యకారుల బ్యాంకు ఖాతాలో నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లను సీఎం జగన్ జమ చేశారు అంతకుముందు మత్స్యకారులు యాక్వా రైతులను ఉద్దేశించి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రతి అడుగు ప్రతి పథకం అక్క చెల్లెమ్మల కోసం పేదవాడికి మంచి జరగాలనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు వెయ్యి ఐదు వందల పది కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు తూర్పుగోదావరి జిల్లా గుంటూరు కృష్ణా జిల్లాల్లో హార్బర్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని పనులు కూడా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఎయిట్ క్రోర్స్ ఆర్థిక సహాయం నేరుగా వన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మత్స్యకారు కుటుంబాల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది కరోనా కష్టకాలం ఎన్ని ఉన్నా వేటు నిషేధ సమయంలో గంగాపుత్రులకి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది రాకూడదని ఇచ్చిన హామీని తూచా తప్పకుండా నెరవరిస్తూ సమయానికి పథకం ద్వారా మత్స్యకారు కుటుంబాన్ని ఆదుకుంటున్న మన ప్రియత ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తన సుదీర్ఘ పాదయాత్రలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కలిశారు మీరు పడుతున్న కష్టాలని కల్లారా చూశారు మీ బాధల్ని విన్నారు అర్థం చేసుకున్నారు మిమ్మల్ని ఆదుకుంటానని అప్పుడు హామీ ఇచ్చారు అధికారంలో రాగానే ఆనరబుల్ సీఎం గారు అప్రతి మాటని అక్షరాలు సత్యం చేస్తూ మత్స్యకారుల జీవన స్థితిగతుల్లో మంచి మార్పు తీయడానికి నవరత్నాల్లో మత్స్యకార భరోసా పథకాన్ని ఇంక్లూడింగ్ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం గారు ఎన్నో వినూత్నమైన పథకాలు మొదలుపెట్టారు రాంగానే పాకిస్తాన్ జైల్లో రెండు సంవత్సరం నుంచి బందీగా ఉన్న ఎవరు పట్టించుకోలేని విధంగా ఉన్న వాళ్ళని వెంటనే విడుదల చేయడానికి వారి చర్యలు తీసుకున్నారు బంగ్లాదేశ్ జైలు నుంచి కూడా మిమ్మల్ని అందరినీ అక్కడ ఎనిమిది మందిని పాకిస్తాన్ జైలు నుంచి ఇరవై మందిని విడుదల చేయించడానికి వెంటనే చర్యలు తీసుకున్నారు సబ్సిడీల పైన డీజిల్ పైన సబ్సిడీ నుంచి విద్యుత్ సబ్సిడీ దాకా హార్బర్ డెవలప్మెంట్ నుంచి ఎక్వా బజార్ దాకా ఆర్బీకేలో లో బడి నుంచి ఫిషరీస్ యూనివర్సిటీ దాకా ఎక్కువ ల్యాబ్ నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్స్ దాకా మత్స్యకారులకి ఈ వేటకు పోయే ఈ మత్స్యకారులు ఎలా బతుకుతున్నారు వాళ్ళు గుజరాత్ కు ఇట్లా ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతా ఉన్నారు ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆ పాకిస్తాన్ బార్డర్స్ లోను ఆ బంగ్లాదేశ్ బార్డర్స్ లోను ఎందుకు చుక్కుంటున్నారు జీవనోపాధి కోసం అక్కడికెక్కడికో వెళ్ళి అక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు దానివల్ల పాకిస్తాను బంగ్లాదేశ్ బార్డర్లలో చిక్కుకోవాల్సిన అవసరం రానే రాకూడదు అని చెప్పి ఏకంగా మన రాష్ట్రంలోనే